నిలోగల శ్రీ వీరాంజనేయ ఆలయానికి సంబంధించిన స్థలాన్ని ట్రస్టుకు ఎలా రిజిస్ట్రేషన్ చేస్తారని నూతన ఆలయ కమిటీ అధ్యక్ష అలాగే కార్యదర్శకులతో పాటు సభ్యులు పూర్వాధ్యక్షులపై అతనితో పాటు ఆ నలుగురిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయ నూతన కమిటీ సభ్యులతో పాటు భక్తులు శుక్రవారం ఆలయ కమిటీలో సమావేశం ఏర్పాటు చేసి వారిని ఆహ్వానించుక వారు హాజరు కాకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో సీతారామాంజనేయులు దేవస్థానం న్యాయ సలహాదారులు లాయర్ సీతారాములు తదితరులు మాట్లాడారు. పత్రాలు కూడా అందరూ చేసిర్రు, ప్రమాణ స్వీకారం చేసిర్రు. నాలుగు నెలలు అవుతుంది ఈ రోజు వరకు సుమారుగా వాళ్లకు గుడికి సంబంధించినటువంటి ఆభరణాలు కానీ అమౌంట్ కానీ మెంబర్షిప్ కానీ వాళ్ళ సొంత డబ్బులు కావు. వాళ్ళ సొంత డబ్బులు కూడా ఫౌండర్కు సంబంధించిన డబ్బులు కావు. మనిషికి 5516 గుడి డెవలప్మెంట్ గురించి ఒక మెంబర్ ఏంటంటే ఆ గుడికి లైఫ్ లాంగ్ మెంబర్షిప్ ఉండాలని చెప్పి 5516 రూపాయలు వాళ్ళే తీర్మానం చేశారు. మేము సుమారుగా 124 మందికి సంబంధించినటువంటి డబ్బులు మరి ఆ ప్రెసిడెంట్ ఈరోజు వరకు ప్రెసిడెంట్ అకౌంట్లో లేవు, సెక్రటరీ అకౌంట్లో లేవు, ఎవరి దగ్గరనే ఉన్నాయో తెలియవు, మరి పంతుల దగ్గర ఉన్నాయంటారు. మేము సుమారుగా పెద్ద మనుషులను తీసుకుపోయి కూడా మా కౌన్సిలర్ కానీ మరి వైశ్య సంఘం అధ్యక్షుడు ఇక్కడ ఉన్నటువంటి మూడు సంఘాలు ఉన్నాయి, ఆ అధ్యక్షులతో కూడా ఎన్నో సార్లు మాట్లాడడం జరిగింది. మాట్లాడుతుంటే కూడా రెస్పాన్స్ రాలేదు. మరి లాస్ట్ మీటింగ్ కూడా వచ్చినాం, ఆల్రెడీ పంతులు గారు కూడా 124 సంబంధించినటువంటి వాయిస్ మెసేజ్ కూడా మీకు లెక్కలు అప్ప చెప్తామని కూడా కమిట్మెంట్ అయిండు. తర్వాత మొన్న మీటింగ్ పెట్టుకోమన్నాడు, పాత అధ్యక్షుడిని కూడా పిలిచాం 20 నాడు మీకు లెక్కలు అప్ప చెప్పేస్తాం, ఆభరణాలు అప్ప చెప్పేస్తామని కూడా శీలరాములు గారు మాకు ధృవీకరణ పత్రం మన తీర్మానం ద్వారా కూడా తెలపడం జరిగింది. 40-50 నుంచి 50 మంది సంఘం సభ్యులు. తర్వాత ముఖ్య విషయం ఏంటంటే వాళ్ళు ఈ సీతారామాంజనేయ స్వామి దేవాలయం సంబంధించినటువంటి ఒక 5 సీక్రెట్ కమిటీ సభ్యులుగా ఏర్పడి ఫౌండర్స్ సంబంధించినటువంటి దగ్గర దగ్గర 18 నుంచి 19 మంది ఫౌండర్స్ ఉన్నారు. మరి ఇంట్లో కూడా 5 సంబంధించినటువంటి భూములు లేవు. వీళ్ళు చెప్పుకో తగ్గట్టు లక్షల రూపాయలు కూడా ఈ గుడికి ఇచ్చిన వాళ్ళు గారు. తర్వాత వాళ్ళు 5 ఓ ఫౌండర్స్ ఇంతకుముందు ఇక్కడ శిలాఫలకం పెట్టుకోవడం కొంతమంది పెట్టుకోవడం జరిగింది. మేము దానికి కూడా వ్యతిరేకం కాదు. మరి మేము కూడా మాకు మీరు గౌరవిస్తలేరంటే కూడా మేమన్నామంటే ఏంటంటే దేవుని తర్వాత పంతులు, పంతుల తర్వాత మీరు కూడా మాకు సహకరించాలి. ఈ దేవాలయం ఏంటంటే 10 మంది 100 మంది 1000 మందిది కాబట్టి మరి ప్రెస్తోని మరి పబ్లిక్లో ఎవరినే జరుగుతుంది కాబట్టి మీరు కూడా ఈ దేవాలయం యొక్క న్యాయబద్ధమైనటువంటి కోరికలు మరి ఈ యొక్క ఈ 5 సంబంధించినటువంటి ఒక చీటింగ్ డాక్యుమెంట్ ఆ సబ్ రిజిస్టర్ను వీళ్ళను